ఆమంటే గుర్తుకొచ్చింది. ఆమంటే గుర్తుకొచ్చినప్పుడు ఒకసారి పెరట్లకు వెళ్తున్నా మక్క కనుకుంటుంది సాయంత్రం 4-5 గంటలకు. పాప ఏం చేసింది, కంకులు కాల్చుకోమంటే కంకులు కాల్చుతానని మక్క కర్రలు కాకుండా పోయిన తర్వాత అక్క ఏం లేదు, అడుగు పెట్టి కర్ర గొడవలు పెట్టుకొని కర్రలు అన్నకు అడుగు పెట్టేసి 2-3 కర్రలు తోసరికింది. కొంచెం పండిగా తిప్పింది, ఏదో చీకటి అని నేను చూసాను. ఓ చీకటి అనిపిస్తే చీకటి ఏం చూసరికింది, ఏదో వెళ్తురు కనపడతలేదు, లైట్ కనపడుతుండే, వెళ్తురు ఉంటుండే, వెళ్తురు లేదని చూసిన చూసాను. పిల్లి ఆ పడిగ విప్పాడుతున్నది, పాము పడిగ విప్పాడుతుంది, ముందర పిల్లి ఆడుతుంది. పిల్లి పాము పిల్లి రెండు, ఇంకోసారి చెప్పడం పాము పిల్లి రెండు ఆడుకుంటున్నాయి. అక్క అక్కడ వాడేసి ఒకటే ఉడికి లోపలికి మంటి ఇట్లా ఒకటే ఉడికి ఉడికొచ్చిన వాటి ఇంతకు వచ్చేస్తా పరిగెత్తుకోవచ్చు వాటి ఇంతకు వచ్చేసుకుంటే అక్క ఏమైంది ఏమైంది అని అంటది. పాప అందరికి అందరం వచ్చేసినాం. ఆ గాజుల రాజం వచ్చింది, ఆయన ఆయన మాట్లాడుతున్నాడు బయట ప్రజల్లో ఆయన కూర్చున్నాడు. రాజా రాజాని అమ్మ పిలిచింది ఫస్ట్, అందరం నిల్చుండి చూసుకోండి ఏమన్నా అది ఇదనే వాళ్ళు చోచు అన్నా పోతుంది పోతుంది ఆడి 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 అది ఆడుకున్నది ఆడుకొని ఆడుకొని కానీ పిల్లిని ఏమట్లేదు, పిల్లిని ఏమంటారు ఏం ఆడుతుంది అర్థమవుతలేదు. పిల్లిని చూసుకుంటూ పాము, పాముని చూసుకుంటూ పిల్లి. పడిగి ఉన్నప్పుడు ఏమన్నది అట దాన్ని పడిగ పడిగ ఇంత పడిగెప్పింది, పడిగ విప్పింది తను పడిగే ముందు వచ్చింది ఆడుకుంటున్నా ఏమో వాళ్ళ బా వాటి భాష వాటికి అర్థమవుతుంది అన్నట్టు ఏమా ఏం మాట్లాడుతుంది ఏం ఆడుతున్నాయి. ఓ మంచి పిల్లి ఆడుతున్నది, ఇది పడిగ ఇలా ఇలా పడిగ అంటుంది పిల్లి ఆడుతుంది. ఇక రాజమండ్రి వస్తుంది, ఆయన అమ్మ పడిగ మీద ఇంటిలో వాడద్దు అన్నాడు తోసారి, పడిగ మీద ఇంటిలో వాడద్దు అన్నాడు. కానీ ఏమో ఈ అప్పుడు పాము వెళ్ళిపోయాడు, అక్కడ ఇచ్చిన పాము వెళ్ళిపోయింది, పిల్లి వెళ్ళిపోయింది, పిల్లి వెళ్ళిపోయిన తర్వాత పాము, పిల్లి పోయే వరకు పాము అనేది, పిల్లి వెళ్ళిపోయిన తర్వాత పాము పడిగెట్టింది కన్నది. ఇంకా పాము పుట్టలోకి వెళ్ళాక చూసినాం, పుట్టలోకి వెళ్ళి ఒకసారి అయితే వర్షం పడితేనైతే పల్లికాయ ఎందుకని జపకాయ వేసి నడిచినది జ్ఞాపకం ఉండలేదు నాకు. వర్షం పడ్డది, వర్షం పడుతుంది నా పల్లికాయ అంతా తీసుకొచ్చి మన ఈ పెద్దార్కు మీద పోసేసినామే, పెద్దార్కు మీద పోసేసి అప్పుడు ఇక ఇంకా ఎక్కువ మనకు అందరం కదా 11 మంది దాని మీద కలిసి జంపకాయ వేసి నడిపించండి బాబు, పాలతో నడిస్తే పల్లికాయ పాడైపోతుంది పాడైపోతుంది. దాని మీద కలిసి జంపకాయ వేసి ఎవరి జంపకాయ వేసి జంపకాయ వేసి